ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ టూ స్టేట్స్ బర్నింగ్ టాపిక్ చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్న టాపిక్ ఆనందయ్య గారి మందు మీద ఫుల్ స్టాండ్ ఏంటో చెప్పండి అని చెప్పి మనకి చాలా ఫోర్స్ ఉంది మీకు నిన్నే చెప్పినట్టు ఇది మంచి గేమ్ ప్లాన్ ఓకే ఒక ఎందుకంటే ఇంత ఒక మామూలు సాధారణమైన వ్యక్తికి ఇంత హైప్ మామూలుగా ఇవ్వో కొన్ని టీవీ ఛానళ్ళు మామూలుగా ఇవ్వో కానీ వీడియో కెమెరాలు ఎప్పుడు అక్కడే ఉంటున్నాయి ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్లో భాగం ముందు ముందు మీకే తెలుస్తుంది ప్లాన్ వన్ లాస్ట్ 4 డేస్ నుంచి స్టార్ట్ అయింది ప్లాన్ 2 ఈరోజు స్టార్ట్ అయింది ప్లాన్ 3 ఇంకో 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్లాన్ 1 ఏంటంటే ఒక హెర్బల్ మెడిసిన్ని ప్లాన్ 1 ఏంటంటే ఒక హెర్బల్ మెడిసిన్ని ఫుల్ హైప్ తీసుకురావడం జనాలంతా ఇంక మనం బయటపడిపోయాం ఈ కోవిడ్ నుంచి అని చెప్పి ఫీలింగ్ తేవటం దానికి ఎంత హైప్ కావాలో అంత హైప్ ఇస్తారు మనకు కొన్ని కొన్ని మళ్ళీ ఆ మాటలు వాడచ్చో వాడకూడదో ఊక్కుంటా కింద పడిపోతారు చూమంత్రకాలని లే అనగానే లేచి నిలబడతా ఉంటారు ఇట్లాంటివన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి కొన్ని సభల దగ్గర నుంచి అదే టైప్లో మంచి స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీతో మంచి స్క్రీన్ ప్లేతో మంచి సినిమా నడుస్తుంది కృష్ణపట్నంలో దీంట్లో ఏంటంటే నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ గేమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది దీని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మన లీకులు మనకు వచ్చాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నా ఫాలోవర్స్ ఇదంతా ఏంటంటే లాస్ట్ 15 డేస్ నుంచి చాలా మార్కెట్లు చాలా చాలా మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి మళ్ళీ యాజ్ యూజువల్గా రెమ్డెసివిర్ 3,400 రూపాయలకు దొరికేస్తుంది స్టెరాయిడ్లు అవసరం ఫస్ట్ వీక్లో రాయట్లేదు అవసరమైతేనే వాడుతున్నారు బోల్డ్ స్టెరాయిడ్ మార్కెట్ పోయింది యాంటీబయాటిక్ మార్కెట్ పోయింది బ్లడ్ థిన్నర్ మార్కెట్ కూడా పోబోతుంది ప్లాస్మా థెరపీ మార్కెట్ పోయింది ఇన్ని పోయేసరికి ఇంత ఇన్కమ్ పోయేసరికి మరి వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది కదా కౌంటర్ ప్లాను లేకపోతే వాళ్ళు కార్పొరేట్ శక్తులు ఎలా అవుతారు బోల్డ్ మంది అడ్వైజర్స్ ఉంటారు బోల్డ్ మంది గేమ్ ప్లాన్ గీసేవాళ్ళు ఉంటారు దాన్ని ఆపరేట్ చేయడానికి మంచి టీం ఉంటుంది శక్తులు ఉంటాయి కాదు మనమే సింగిల్ మ్యాన్ ఆర్మీలో పనిచేస్తున్నాం కొంతమంది వాలంటీర్స్గా యాడ్ అయ్యారు ఒకటి మటుకు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ 15 డేస్ సినారియోలో జరుగుతున్న దోపిడీకి బోల్డ్ అంత అడ్డుకట్ట పడిందా లేదా 2 లక్షల రూపాయలు రెమ్డెసివిర్ ఇవాళ 11,000కి 6 డోసులు వస్తున్నాయా రావట్లేదా అడ్డదిడ్డంగా రాస్తున్న స్టెరాయిడ్ మార్కెట్ కుప్ప కూలిపోయిందా లేదా యాంటీబయోటిక్స్ మార్కెట్ కుప్ప కూలిపోయిందా లేదా మీకు వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ప్లాస్మా డోనర్ల గురించి అడగటం తగ్గిపోయిందా లేదా ఇవన్నీ వేస్టే కదా ఇవన్నీ నిన్నటిదాకా అమాయకత్వంతో మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇదే కార్పొరేట్ హాస్పిటల్ 11-12 IL-6 ఉన్నోళ్ళకు కూడా తోసిలిజుమాబ్ తీసుకురాపోండి 5 లక్షలు పెట్టి అని చెప్పి తిప్పిన హాస్పిటళ్ళు ఇప్పుడు 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 ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీ దగ్గర సమాధానం ఉందా
నిన్నటిదాకా మీరు చేసింది దోపిడీ అయినా కాదా? ఆస్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ ప్రాణాలు కాపాడుకోవాలి అన్న ఒక్క ఎమోషన్ మీద వీళ్ళందరికీ మీరు ఠాగూర్ సినిమా చూపించారా లేదా? ఒక ప్లాసిబో డ్రగ్స్ ఇచ్చి, ప్లాసిబో డ్రగ్స్ ఇస్తే పర్లేదు కనీసం వాళ్ళ ఆస్తులే పోతాయి, దారుణమైన స్టెరాయిడ్స్ని అబ్యూజ్ చేసి, యాంటీబయాటిక్స్ని అబ్యూస్ చేసి, రెమ్డెసివిర్ని అబ్యూస్ చేసి, డేంజరస్ ప్లాస్మా థెరపీని అబ్యూస్ చేసి, ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ని ఇంకా అబ్యూస్ చేస్తున్నారు. హ్యాపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోఫీనియా థ్రాంబోసిస్కి మీరు ఇంకా ఎనాక్స్పిరిన్ రాస్తున్నారు. అది కూడా దాన్ని కూడా ఒక పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్ వచ్చి తప్పని చెప్తాడు ఖచ్చితంగా. వెయిట్ ఫర్ దట్ టైం, డేసే ఎక్కువ రోజులు పట్టదు. చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాం దాని మీద. ఎవరెవరికి రిప్రజెంటేషన్లు ఇవ్వాలో, ఎవరితో మాట్లాడించాలో, వాళ్ళతో మాట్లాడటానికి మా టీం పనిచేస్తుంది. నెక్స్ట్ యాంటీ కోగలెంట్ థిన్నర్ మార్కెట్ అది కూడా పోద్ది, ఆ మార్కెట్ కూడా పోద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మోసం కాదా? ఇన్నాళ్ళు మీరు ప్రజలను మోసం చేయలేదా? తెగ ఎగబడ్డారే నా మీద, తెగ ఎగబడ్డారు కదా. బేసిక్ సైన్స్ అన్నారు కదా. ఇదంతా ఏంటి మరి? మరి ఇప్పుడు వచ్చి మాట్లాడరే, ఒక్క డాక్టర్ ఇప్పుడు వచ్చి మాట్లాడరే, ఓపెన్ డిబేట్ కాల్ చేస్తున్నా కదా. ఆ రోజు ఛాలెంజ్ ఇచ్చా, రాలా, తప్పు చేస్తున్నావు అన్న సంగతి మీకు తెలుసు కాబట్టి రాలేదా, అంతే కదా. చెప్పండి, ప్రజలందరికీ సారీ చెప్పండి, కనీసం మీరు చేసిన పాపంలో కొంతన్నా ప్రాయశ్చిత్తం తగ్గుద్ది. రెమ్డెసివిర్ కొట్టి రెండు నెలలు లెగిసి తిరగలేకుండా ఇంకా మంచానికే పరిమితమై ఉన్న బోల్డ్ అంతమందికి కనీసం కనీసం క్షమాపణ చెప్పండి. మీరు కొట్టిన స్టెరాయిడ్లతో ఇవాళ మ్యూకర్మైసిస్ వచ్చి బోల్డ్ అంతమంది ఐస్ తీసేస్తున్నారు, కళ్ళు తీసేస్తున్నారండి. బోల్డ్ అంతమంది ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్తో, లాంగ్ కోవిడ్తో సఫర్ అవుతున్నారు. బోల్డ్ అంతమంది ప్లేట్లెట్లు పడిపోయి నీరసంతో, ఆయాసంతో, కనీసం వాళ్ళ దైనందిక డైలీ మినిమం కార్యక్రమాలు కూడా చేసుకోలేక మంచాన పడి ఉన్నారు. వాళ్ళందరికీ క్షమాపణ చెప్పండి. డియర్ గ్రేట్ టు డాక్టర్స్, క్షమాపణ చెప్పండి. ఇది చేయటం మానేసి ఏం చేస్తున్నారు మీరు? ఒక హెర్బల్ని మీ పెయిడ్ బ్యాచ్లతో, మీ పెయిడ్ ప్రమోషన్తో ఆనందయ్య అనే ఒక అమాయకుడిని పావుగా వాడుకొని మీ ప్రమోషన్తో, మీ పెయిడ్ ప్రమోషన్తో ప్రమోట్ చేస్తున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు. పాపం ఆయనకి తెలియదు అక్కడి నుంచి ఎత్తి పడేస్తారు మీరు అని. ఇంకొక వారం రోజుల్లో ఆయన్ని ఎంత ఎత్తుకైతే ఎత్తుతున్నారో అంత ఎత్తు నుంచి పడైపోతున్నారని నాకు తెలుసు, మీ గేమంతా నాకు తెలుసు. మామూలు ఒక ఆనందయ్యకైతే అంత ప్రమోషన్ ఇచ్చేవాళ్ళ మీరు? మామూలు ఆనందయ్య కాదు, ఒక అమాయకపు ఆనందయ్యకి ఒక పెయిడ్ బ్యాచ్ ఇస్తున్న ప్రమోషన్ ఇవాళ కృష్ణపట్నంలో జరుగుతుంది. గేమ్ వన్, ప్లాన్ వన్ ఏంటంటే ఆకాశానికి ఎత్తుతారు. ప్యారలల్గా వాట్సాప్లో ఆల్రెడీ మొదలైపోయాయి సైడ్ ఎఫెక్ట్స్ అని. అమ్మో నా కళ్ళల్లో రసం పోశారు, నా కళ్ళు ఇబ్బంది అయిపోయినాయి అని నెంబర్ ప్లాన్ 2లో భాగమైనటువంటి వీడియోస్ రిలీజ్ స్టార్ట్ అయిపోయింది. ప్లాన్ 3 ఏంటి? ఇదే ఐసీఎంఆర్లు, ఇదే సీసీఎంబీలు, ఇదే ఆయుష్లు, ఆ మందు టాక్సిక్ అని తెలుస్తాయి. ఆ మందు టాక్సిక్, హైలీ టాక్సిక్ అని తెలుస్తాయి. ప్లాన్ 3. నెక్స్ట్ క్లైమాక్స్ ఏంటనుకుంటున్నారు? ఇటువంటి ఆయుర్వేద డాక్టర్లు ఓ సంకలగుద్దుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. మీ టోటల్
ప్రొఫెషన్ని ఒక పదేళ్ల పాటు 10 సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బతీయటానికి ఒక కార్పొరేట్ గేమ్ జరుగుతుందన్నది ఏం మాత్రం ఆలోచించగలుగుతున్నారు ఆయుర్వేద డాక్టర్లు? తెగ సంకలు గుద్దుకుంటున్నారు మా ఆనందయ్య ఆయుర్వేదం మందు తయారు చేశాడు. చూసారా, మేమే చేసాం ఆయుర్వేదం, మేమే చేసాం. అంత ఎగ్జైట్ అవ్వకండి సార్, ఇది గేమ్లో భాగం. స్కేప్ గోట్స్ మీరు కూడా. నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు ఆయుర్వేదం అనే మాట మాట్లాడకుండా చేయడానికి జరుగుతుంది ప్రయత్నం. కార్పొరేట్ గేమ్ చాలా దారుణంగా ఉంటుంది. స్కెచ్ 10 రోజులు తిరగకుండా ఆనందయ్య హెర్బల్, ఆనందయ్య ఆయుర్వేదం హైలీ టాక్సిక్ అని తెలుస్తారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుస్తారు. మళ్ళీ అది డిస్ట్రిబ్యూట్ చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి బెదిరిస్తారు. ఆ తర్వాత టీవీ ఛానల్లో జరిగే డిబేట్ ఏంటో తెలుసా? చూసారా, మేము అప్పటికీ చెప్పాము అల్లోపతి అంటే అల్లోపతినండి. ఏమనుకుంటున్నారు అల్లోపతి అంటే? మేమే చేయాలి వైద్యం, మేమే చేయాలి. మా దగ్గర సేఫ్టీ ప్రోటోకాల్స్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఎన్ని ఉంటాయనుకుంటున్నారు? శాస్త్రం అంటే ఇన్ని చేస్తాం మేము, కాబట్టి ప్రజలు మమ్మల్నే నమ్ముతారు. ఇట్లాంటివన్నీ పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోతూ ఉంటాయని చెప్పి డిబేట్లు జరుగుతాయి. ఆనందయ్యని తొక్కేస్తారు. తొక్కేసిన తర్వాత నెక్స్ట్ ఏ ఆయుర్వేద డాక్టర్కి వాయిస్ ఉండదు. మాట్లాడితే ఏం చేశాడయ్యా మీ ఆనందయ్య అంటాడు. ఆనందయ్య గారు ఏమన్నా ఎండి బిఎంఎస్ చేశారా? చేయలా. ఆయనకు తెలిసిన చిట్కా వైద్యం ఏదో ట్రై చేస్తున్నారు. ఆయనకే తెలియకుండా ఆయన ప్రమోట్ అయిపోయాడు. ఒక పెయిడ్ బ్యాచ్ ప్రమోషన్ వల్ల ఆయనకే తెలియకుండా ఆయన ప్రమోట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఆనందంగా ఉంటుంది, కానీ 10 రోజుల తర్వాత పాపం వీళ్ళ దాంట్లో నేను పావునయ్యానా అని తెలుసుకున్న తర్వాత పాపం ఆ అమ్మాయికి జీవి చాలా బాధపడతారు. ఎందుకంటే పెద్ద గేమ్ ఇది. ఆనందయ్య గారిని తొక్కేయంగానే ఆయుర్వేద డాక్టర్లు మాట్లాడటానికి వాయిస్ లేకుండా చేస్తారు. నెక్స్ట్ ఒక మంచి జర్నలిస్టు, సార్ ఇదంతా బాగానే ఉంది కానీ ఈసారి ఆనందయ్యది అది హైలీ టాక్సిక్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మల్లిక్ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా చెప్తున్నాడు, మరి దీని పరిస్థితి ఏంటి సార్? ఏమంటే ఆయన హెర్బల్ చెప్తున్నాడండి. అవన్నీ ఒక్కొక్క చెందినాయి. ఇంకా దాని గురించి మాట్లాడేందుకు మనకు ప్రూవ్ అయిపోయింది కదా, ఇంక దాని గురించి అనవసరంగా మాట్లాడకండి. సింపుల్గా ఒక గాట కట్టేసి సైన్స్ని, చిట్కా వైద్యాన్ని ఒక గాట కట్టేసి డంపు చేసి అవతల పడేస్తాడు. స్ట్రైట్గా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేతగాక. నీ మందు, నువ్వు రాస్తున్న మందు నేను తయారు చేసి ఇచ్చా, నా మందు నువ్వు ఫలాందానికి కాకుండా ఫలాందానికి వాడుతున్నావు, ఇది తప్పు కాదా అని ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పడం చేతగాక దొడ్డిదారున ఇలా వస్తున్నారు. టార్గెట్ మల్లిక్. 2 రాష్ట్రాల్లో బోల్డ్ మార్కెట్ పడిపోయింది. టార్గెట్ మల్లిక్ డిబేట్లో కూర్చుంటే సైంటిఫిక్గా సమాధానం లేక దేవుడి దయ వల్ల పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు కూడా సేమ్ మల్లిక్ ఒపీనియన్తో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసేసరికి ఖండించటం చేతకాక కొత్త గేమ్ ప్లాన్ ఇడి తిప్పుతున్నారు. వీడు హెర్బల్ చెప్తున్నాడు కదా, ఆనందయ్య లాంటి అనే ఒక చిట్కా వైద్యం హెర్బల్ని మనం ఫెయిల్యూర్ అని చూపించేసి మల్లిక్ను కూడా దాంతో అటాచ్ చేసి తోసవతల పడేద్దాం. నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులు కూడా. ఎందుకంటే ఇదే జర్నలిస్ట్ మిత్రులు కూడా 2 లక్షలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 2 లక్షలకి రెమ్డెసివిర్ కొనుక్కున్నోళ్ళే, 1.5 లక్షల బెడ్ ఛార్జెస్ కట్టినోళ్ళే ఇదే ట్రీట్మెంటు తీసుకొని ఇవాళ ఇటువంటి ప్లాసిబో ట్రీట్మెంట్ తీసుకొని లేకపోతే ఇటువంటి డేంజరస్ ట్రీట్మెంట్ తీసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ని
కోల్పోయామా అనే నిజం తెలుసుకున్నారు వాళ్ళు కూడా. మీరు ఎంత ఇచ్చినా ఏం చేసినా వాళ్ళకి ఆత్మసాక్షి ఉంటుంది కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎవరనేది మీరు ఫైండ్ చేయలేరులే కానీ వాళ్ళు ఇస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకటే చెప్పారు, టార్గెట్ ఆనందే కాదు సార్, టార్గెట్ మల్లిక్ ఇది, ఆపరేషన్ మల్లిక్ ఇది, మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పేశారు. చెప్తున్న ఇదివరకు మందుల మీద కాలజ్ఞానం చెప్పాయి కదా, ఇప్పుడు ఈ ఆనందయ్య గారి మీద కాలజ్ఞానం ఇది. నెక్స్ట్ పోనీ సార్, మీరేదో కొత్త కథ ఒకటి చెప్తున్నారు, ఒక కాన్స్పిరసీ థీరీ దీని చుట్టూ అల్లుతున్నారు సార్, ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు కృష్ణపట్నం మందు పనిచేస్తుందా పనిచేయదా, వీ వాంట్ సింగిల్ ఆన్సర్, ఇదే మీకు అందరికి కావాల్సింది. ఓకే, ఈ స్టోరీ, ఈ కాన్స్పిరసీ థీరీ జరుగుతుందా జరగదా అది చూస్తూ ఉండండి. ఓకే, కాదు ఇప్పుడు మనం కృష్ణపట్నం మందు మీద, ఒక కృష్ణపట్నం మందుని ఒక కెమికల్ ఇంజనీర్ ఎలా చూస్తాడు? సింపుల్గా పనిచేస్తుందా అంటే, నిన్న వచ్చిన ఆయుష్ డాక్టర్ల టీం లాగా మా కళ్ళ ముందు 85% నుంచి 92 పెరిగిపోయింది, వండర్, అద్భుతం అని చెప్పి ప్రిలిమినరీ రిపోర్టు ఒక రియల్ కెమికల్ ఇంజనీరో లేకపోతే ఒక రియల్ డాక్టరో, సబ్జెక్ట్ ఉన్న డాక్టరో రాయరు. దాన్ని అయ్యా నువ్వేం వాడుతున్నావు, ఇందులో నువ్వేమేం కలుపుతున్నావు, ఏ రియాక్షన్ కండిషన్లో, ఏ టెంపరేచరు, ఏ ప్రెజరు, ఏ కండిషన్లో వీటిని కలుపుతున్నావు, ఎందుకంటే ఆ కండిషన్ బట్టి రియాక్షన్స్ అవుతాయి అని టోటల్ ప్రాసెస్ తీసుకొని ఆ శాంపిల్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్ని ఏ సిసిఎంఈకో, ఏ ఎన్ఐవికో, ఏ ఎన్ఐఎన్కో, ఎన్ఐఎన్ దగ్గర కూడా ఉంటాయి, తర్నాక ఎన్ఐఎన్ దగ్గర కూడా ఉంటాయి ల్యాబ్, లేకపోతే సిఎస్ఐఆర్కో తీసుకెళ్ళి దాన్ని హెచ్పిఎల్సి క్రోమటోగ్రఫీ చేసి దాంట్లో ఏమేం కాంపౌండ్లు ఉన్నాయి ఇవన్నీ అనాలిసిస్ చేసి ఈ కాంపౌండ్లు కరోనాతో డాక్ అవుతున్నాయా, లేకపోతే కరోనాకి మన బాడీలో హెల్ప్ చేస్తున్న ప్రోటీయేజెస్కి ఏమన్నా డాక్ అవుతున్నాయా, ఇవి చెక్ చేస్తారు. మన ఇమ్యూనో క్యాస్కేడు ఏమన్నా ఆల్టర్ చేస్తుందా, ఆల్టర్ చేసి దాని మీద పడిపోయేలాగా ఏమన్నా ఈ కాంపౌండ్స్ ఏమన్నా చేయగలుగుతున్నాయా అనే బేసిక్ స్టడీ చేసి ఆ స్టడీ తర్వాత ప్రిలిమినరీ రిపోర్టు, దీంట్లో ఇవి ఇవి కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవి ఇంకా ఎంత బాగా పనిచేస్తాయి, దీనికి డోస్ ఎంత కావాలి, టాకింగ్ స్కోర్లు ఇలా ఉన్నాయి, దీనికి డోస్ ఎంత కావాలి అనేది మేము స్టడీ చేస్తున్నాం, క్లినికల్ స్టడీ అయిన తర్వాత మేము కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తాము అనేది రిపోర్ట్ రాయాల్సిన పద్ధతి. మేము వెళ్ళినాం అక్కడ, జనాలు విపరీతంగా వచ్చేసారు, వచ్చిన వాళ్ళంతా తగ్గిపోయింది అంటున్నారు, మా కళ్ళ ముందే ఒక పేషెంటు ఆక్సిజన్ తగ్గొచ్చాడు, 85 ఉంది, మేము ఆక్సిమీటర్ పెట్టి చూసాము, ఏళ్ళో 85 ఉంది, ఆయన తెచ్చి కొన్ని డ్రాప్స్ కళ్ళల్లో వేశాడు, 92కు పెరిగిపోయింది. ఇది ఒక డాక్టర్ చదువుకున్న ఎవ్వడు రాయడు, అది అక్కడున్న ఒక విలేకర్ రాశాడంటే అర్థం ఉంది, హీఈస్ నాట్ టెక్నికల్, న్యూస్ కోసం ఒక విలేకర్ రాస్తాడు. ఇటువంటి కాలము దీన్ని రిపోర్ట్ అనరు, ఒక కాలం అంటారు. ఇటువంటి కాలము ఒక జర్నలిస్ట్ రాస్తే తప్పులేదు, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ మీద ఏం జరుగుతుందో అది మాత్రమే రాసేవాడు జర్నలిస్ట్. దాన్ని ఎనలైజ్ చేసి దాంట్లో ఏముంది, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అని చెప్పేవాడు సైంటిస్ట్. జర్నలిస్ట్కి సైంటిస్ట్కి అంత తేడా ఉంటుంది. నేను నెల్లిన టీంలో ఒక్క సైంటిస్ట్ లేడా? ఈ రిపోర్ట్ అయితే అక్కడున్న అన్ని ఛానల్ జర్నలిస్ట్ని అడిగితే వాళ్ళు రాసేసి, కాలం రాసేసి మీకు వాట్సాప్లో పంపించేవాళ్ళు కదా, మళ్ళీ ఎందుకు ఎగేసుకొని వెళ్తే ఛార్జీలు బొక్క, మళ్ళీ మా ట్యాక్స్ రెవెన్యూలోంచి మళ్ళీ ఎందుకు మాకు ఛార్జీలు బొక్క? ఈ రిపోర్ట్ అక్కడ ఉన్న జర్నలిస్ట్ రాసేస్తారు కదా, లోకల్ జర్నలిస్ట్ రాసేస్తారు కదా,
లేకపోతే ఈ పేడ్ ప్రమోషన్ చేస్తున్నా ఎవరన్నా రాసింది రిపోర్ట్ కింద మీరు మార్చేసి కలెక్టర్కి ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళీ ఎట్లాగ ఇచ్చిన రిపోర్టే కాబట్టి వాట్సాప్లో వదిలేశారా ఐ పిటి యూ ఆయుష్ డాక్టర్స్ ఆ టీంలో నేనెల్లుంటే నేనేం చేసేవానో చెప్తాను అల్లంగానే అయ్యా ఆనందయ్య గారు దీంట్లో ఏమేం ఆకులు కలుపుతున్నారు ఏమేం పూలు కలుపుతున్నారు లేకపోతే ఏమేం మూలికలు కలుపుతున్నారు అని అడిగేవాడిని అడగంగానే ఆయన ఆల్రెడీ వాట్సాప్లో తిరిగేస్తుంది కదా అదే కలెక్ట్ చేసుకొని ఒక మంచి ప్రొఫెసర్ గారు నాకేంటంటే క్రిటికల్ పేషెంట్స్ వీళ్ళు కొంచెం చూస్తా టైం లేదు ఈలోపు ఈ ఫైటోకెమికల్స్ ఫ్లావనాయిడ్స్ ఈ ఆకుల్లో వీటిలో ఆల్రెడీ చెప్పే కదా బొటానికల్ సైన్స్ వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ చేసి ప్రతి ప్లాంట్ని డేటా బ్యాంక్ ఉంచారు సింపుల్గా ఆయన ఏం చెప్తాడు తెల్ల జిల్లేడు నెంబర్ వన్ ఇమీడియట్గా కెమికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు ఆనందయ్య గారు తెల్ల జిల్లేడు కలుపుతున్నా అన్నాడు కెమికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు దాంట్లో ఫైటో కెమికల్స్ ఏమున్నాయో చూస్తాడు క్యాలోట్రోపోజెనిన్ అనే ఫైటో కెమికల్ ఉంది అది యాంటీపైరెటిక్ యాంటీహిస్టమెటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది జ్వరం తగ్గిస్తుంది ముక్కు జలుబు గారే తగ్గిస్తుంది అనేది దాని బేసిక్ నేచర్ ఇట్లాగే మారేడు యాంతోసైనిన్స్ ఉంటాయి అట్లాగే నేరేడు కొరస్టైన్ అని ఉంటాయి కొరస్టైన్ మీకు ఈ మధ్య బాగా అలవాటైపోయింది కొరస్టైన్ నేమ్ ఆల్రెడీ పరిచయం ఉందిగా మీకు ఉల్లిపొర నుంచి చేస్తారు ద్రాక్ష తొక్కల నుంచి చేస్తారు వాడుకొని పని చేద్దని చెప్పారు అదే టైప్లో నేరేడులో కూడా కొరస్టైన్ ఉంటుంది నేరేడాకుల్లో కూడా కాకపోతే ఇంత ఉంటుంది ఉల్లిపొరలు అయితే ఇంత ఉంటుంది దీంట్లో ఇంత ఉంటుంది అట్లాగే వేపాకు నిమ్మిడిను కొరస్టైన్ అట్లాగే దవర డంగి దాంట్లో కుర్కు బిటాసిన్ బి ఎపిజెనిన్ అనేవి ఉంటాయి అట్లాగే నల్ల జీలకర్ర కాకపోతే ఇక్కడ నల్ల జీలకర్ర అనగానే నైగెల్ల సాటివా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యారు నైగెల్ల సాటివా కాదు అది పొడుగు జీలకర్రే నల్ల జీలకర్రే వాడుతున్నారు వాళ్ళు నైగెల్ల సాటివా వాడుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లాగే పత్త సినమన్ దాంట్లో సినమాడిహైడ్ అట్లాగే పసుపు కుర్కుమిన్ పసుపులో తెలిసింది అందరికీ తెలిసింది కుర్కుమిన్ అట్లాగే తోక మిరియాలు టర్పైన్ ఫోరాల్ పచ్చకర్పూరం యురేజినాలు ఈ పచ్చకర్పూరం మటుకు లివర్ టాక్సిక్ యురేజినాలు కరోనాకి ఇబ్బంది పెడుతుంది యురేజినాలు వాడకూడదు తులసి జామాయిలు జామ అట్లాగే నేరేడు వీటిలో కూడా ఉంటుంది యురేజినాలు మటుకు కరోనాకి రివర్స్ అవుతుంది ఫిరంగి చెక్క పొదలు యాస్టిలిబిన్ ఫ్లావనో గ్లైకోజైడ్ గ్లైకోజైడ్స్ ఉంటాయి పిప్పింటాకు క్యాంఫరాల్ ఉంటుంది గ్లైకోజైడ్ అది కూడా పిప్పళ్ళు పిప్పరిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది జాజికాయ మైరిసిటిన్ అని ఉంటుంది ఈ మైరిసిటిను మన అవిసెల్లో కూడా ఉంటుంది హెర్బాసిటిను మైరిసిటిను మన అవిసెల్లో కూడా ఉంటుంది అట్లాగే నేల ఉసిరి ఎంబెల్లిన్ అనేది ఉంటుంది గుంట గలగర దీంట్లో లుటోలిన్ అని ఉంటుంది లుటోలిన్ మంచి 3 సెల్ ప్రో ఇన్హిబిటరు అట్లాగే పెద్ద పల్లేరుగాయ
మొన్న ఆ మధ్య ఒక వీడియోలో చెప్పాను అనుకోండి, పల్లేరుగాయలు కూడా పనిచేస్తాయి. ఎందుకు పనికిరాని పల్లేరుగాయలు కూడా పనిచేస్తాయి, కాకపోతే హెవీ టాక్సిక్ అని చెప్పారు. గుర్తుంది కదా, పల్లేరుగాయలు కూడా పనిచేస్తాయి, హెవీ టాక్సిక్ అని ఉంటాయి. చెక్ మై వీడియోస్. ముల్ల వంకాయ, డెల్ఫిండిన్, కెంఫరాల్, మైరిసిటిన్, క్వర్స్టిన్, లూటర్లిన్, ఐసో హ్యామెంటిన్, చిలోర్జినిక్ యాసిడ్, ల్యూటిన్. వీటన్నిటికీ లూటిలిన్, లూటోలిన్, కెంఫరాల్, మైరిసిటిన్, హెర్బసిటిన్, వీటన్నిటికీ 3CL ప్రో డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే మొత్తం 18 హెర్బుల్ కలుపుతున్నారు. 18 హెర్బుల్ అనుకున్నాం వాటిని. 18 హెర్బుల్లో కొన్నిటిలో ముల్ల వంకాయ ఒకటి, గుంటగలగర ఒకటి, జాజికాయ ఒకటి, పిప్పింటాకు ఒకటి, మారేడొకటి, నేరేడొకటి, వేప ఒకటి, దవరదంగి ఒకటి. వీటిల్లో 3CL ప్రోని, 3 సిస్టైన్ లైక్ ప్రోటీయేజ్ అంటారు, అది కరోనా పిల్లలు పెడతానికి మన బాడీలో ఉన్న ఎంజైమే ప్రోటీయేజు, అది హెల్ప్ చేస్తుంది, దాన్ని డాక్ చేయగలుగుతాయి. కానీ ఎమ్మటనే సార్ మరి డాక్ చేయగలుగుతుంది అందుకే పనిచేస్తుంది అనుకోమాకండి. ఓకే, ఇవన్నీ మేము చెక్ చేసినాయే, ఎందుకంటే ఎప్పుడైతే పోపులపేట దగ్గరికి వెళ్ళామో, పండ్ల కొట్టు దగ్గరికి వెళ్ళాము, మీ చుట్టూ ఉన్న పెరడుకి వెళ్ళాము, అట్లాగే ఫ్రూట్ బండి మీద ఉన్న దాని మీదకి వెళ్ళాము, కిరాణా కొట్టులోకి వెళ్ళాము, ఇప్పుడు అది మొత్తంలో కూడా ఈ ఆపాకో లేకపోతే ఈ పిప్పింటాకో లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం చెప్పే కదా, పల్లేరుగాయలతో సహా ప్రతీదీ ఎతికామండి, 160 కాంపౌండ్లు సెలెక్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం. ముందు అసలు ఏవి డాక్ చేయగలుగుతాయని, వీటిల్లో నుంచి ఈ పల్లేరుగాయలు, ఈ ఉమ్మెత్తకాయలు, ఇట్లాంటివన్నీ, ఈ జిలోయిలు, జిలోయి అంటే తెలుసు కదా తెప్పతీగలు, ఇటువంటివన్నీ లివర్ టాక్సిటీను లేకపోతే డిఫరెంట్ టాక్సిటీలు ఉన్నాయని చెప్పి మా 160 కాంపౌండ్స్ నుంచి ఎలిమినేట్ చేసుకున్నాం. పక్కకి ఎలిమినేట్ చేసి 1 అవైలబిలిటీ, 2 సైడ్ ఎఫెక్ట్స్, 3 టాక్సిసిటీ, ఇవన్నీ క్యాలిక్యులేషన్లు, 4 డాకింగ్ స్కోర్. ఈ 4 దృష్టిలో పెట్టుకొని ఎలిమినేట్ చేసుకొని చివరికి ఒక 15 కాంపౌండ్లు సెలెక్ట్ చేసుకొని ఆ 15 కాంపౌండ్లు మన చుట్టూ ఉన్నట్లో వెతుక్కొని మీకు మెంతులు చెప్పిన లేకపోతే కలొంజి చెప్పిన, ఇక్కడ మన ఆనందయ్య గారి నల్లజీరకి మన కలొంజికి 2-1 అని భ్రమపడకండి. ఆ నల్లజీర వేరు, ఈ కలొంజి వేరు, నైగల్ల సాటివా వేరు, నల్లజీర ఆయన వాడుతున్న నల్లజీర వేరు. రెండోది హనీకి 3CL ప్రో డాకింగ్ స్కోర్లు ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం ఏం గైడ్ చేస్తున్నాం, రోజు 3 దానిమ్మకాయలు జ్యూస్ తాగమంటున్నాం, రోజు పొద్దున ఒక స్పూన్ కలొంజి, సాయంత్రం ఒక స్పూన్ కలొంజి తినమంటున్నాం, పొద్దున ఒక స్పూన్ మెంతులు, సాయంత్రం ఒక స్పూన్ మెంతులు తినమంటున్నాం, 30 గ్రాములు నువ్వులు తినమంటున్నాం, 25 గ్రాములు అవిసెలు తినమంటున్నాం, 8 బాదం పప్పులు తినమంటున్నాం. ఈ మొత్తం 4 పిల్లర్స్ మెయిన్, ఎడిషనల్ 3, 7. ఇంకా ఎఫోర్డబిలిటీ ఉన్నోళ్ళు డైరెక్ట్ మీ దగ్గర డబ్బులు ఉంటే అమెజాన్లో కొరస్టైన్ తెప్పించుకోండి అంటున్నాం, హిబిస్కస్ శబ్దా రిఫర్ తీసి తెచ్చుకోమంటున్నాం, అట్లాగే చామమైలు తెప్పించుకోమంటున్నాం, గ్రీన్ టీలు తెప్పించుకోమంటున్నాం ఎఫోర్డబిలిటీ ఉన్నోళ్ళు. అవసరమైతే ఇంకా ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్లు తెప్పించుకోండి అంటున్నాం, వరాక్సిలిం ఇండికం తెప్పించుకోండి అంటున్నాం. ఈ వీటన్నిటితో డాకింగ్ స్కోర్ చెక్ చేసి ఇప్పుడు ఇక్కడ వీటన్నిటినీ క్యాప్సులేట్ చేస్తే జస్ట్ 4 క్యాప్సులేట్లో ఈ మొత్తం క్వాంటిటీ సింపుల్గా 4
నాలుగు క్యాప్సూల్స్లో ఇవ్వగలను నేను. కొరస్టైన్ 650 mg క్యాప్సూల్ ఇది, 650 mg క్యాప్సూల్ ఇది. ఒరాక్సిలం ఇండికం 600 mg క్యాప్సూల్ ఇది. ఫెనుగ్రీకు ప్లస్ పోమోగ్రానేట్ దానిమ్మ తొక్కల పీల్ ఎక్స్ట్రాక్ట్ 600 mg క్యాప్సూల్ ఇది. ఓకే, కాకపోతే మళ్ళీ వ్యాపారం మొదలెట్టాడు ఇల్లు అంటారు, అందుకని దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఈ క్యాప్సూల్ని, ఈ క్యాప్సూలు, ఈ మూడు క్యాప్సూల్ని మీకు అవైలబుల్ లేవు కాబట్టి ఒక పోమోగ్రానేట్ క్యాప్సూల్, ఒక పోమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూలు, దీంట్లోనే మళ్ళీ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూలు, ఈ రెండు రావటానికి ఈ రెండు ఎంత? అదొక 250 mg, ఇది ఒక 250 mg, ఇది 600 కదా, 300 mg 300 mg. ఈ 300 mg 300 mg దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు మీరు తినే మెంతుల రెండు స్పూన్ల మెంతులకి, రెండు స్పూన్ల మెంతులకి, అట్లాగే మూడు దానిమ్మకాయలు, పొద్దున ఒక్కాయ, మధ్యాహ్నం ఒక్కాయ, సాయంత్రం ఒక్కాయ, మిక్సీలో జ్యూస్ చేసుకొని తొక్కలతో సహా జ్యూస్ చేసుకోమని చెప్తున్నాను కదా, అంత క్వాంటిటీ ఈ చిన్న క్యాప్సూల్లో క్యాప్సులేట్ అయి ఉంది. అంటే అంత క్వాంటిటీ కావాలి మీకు. కానీ ఇక్కడ ఆనందయ్య గారు ఏం చేస్తున్నారు, కొరస్టైన్ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఇట్లాంటి కొరస్టైన్ ఇందాక మనకి ఎన్ని హెర్బుల్లో దొరికిందో ఒక 3-4 గాట్లు కొరస్టైన్ ఉంది. దాంట్లో కూడా ఏంది, లోయెస్ట్ ఉన్నాయి అవి, లోయెస్ట్ ఉన్నవి. నేను హయ్యెస్ట్ ఉన్న ఉల్లిపాయల్లో నుంచే ఉల్లిపాయలు తినలేరు వద్దు అని చెప్పి ఉల్లిపాయ పై పొర, ఎర్రగా ఉన్న పొర మొత్తం ఒక అరకేజీ తింటే కానీ ఈ క్యాప్సూల్ రాదనమాట. ఒక అరకేజీ తొక్కలు తింటే కానీ ఈ క్యాప్సూల్ రాదు. ఆయన సింపుల్గా ఒక స్పూన్ ఇస్తున్నారు, ఒక స్పూను చిన్న ఏదో గుడ్లాంటి సంచో ఏదో దాంట్లో ఇట్లా పేస్ట్ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. ఆ స్పూన్లో 18 హెర్బ్స్ మిక్స్ కలిసాయి, 18 హెర్బ్స్ అంటే ఆ స్పూన్లో 18వ వంతు ఒక మూడాట్లో ఏం కొరస్టైన్ ఉంది కదా, మూడాట్లోనో. అంటే స్పూన్ని 18 వంతులు చేసి ఆ 3 వంతులు దాంట్లో మళ్ళీ ఎక్కడ అర కేజీ తింటే కానీ డోస్ రాని ఈ కొరస్టైన్, ఈ స్పూన్ని 18 పార్ట్లు చేసి దాంట్లో 3 పార్ట్లు కొరస్టైన్ ఉందనుకున్నాం. ఆ కొరస్టైన్ అంటే అది మొత్తం కొరస్టైన్ కాదు, దాంట్లో మళ్ళీ అది 0.001% ఎంత ఉంటుంది కొరస్టైన్. మరి డోస్ ఎలా వస్తుంది? ఒక స్పూన్ తీసుకోగానే అరే మేము కొరస్టైన్ రోజు 1000 mg డైరెక్ట్ కొరస్టైనే 1000 mg 14 రోజులు పాటిస్తున్నాం. 1000 mg 14 రోజులు పాటిస్తే వైరస్ లోడ్ బెరగకుండా ఐసీయూ చేరకుండా ఉంటున్నాడు. అరే 14 రోజుల పాటు 2 స్పూన్లు లేకపోతే 2 క్యాప్సూల్స్ మెంతులు ఇస్తే కానీ ఆయనకు ఆర్డిఆర్పి డాక్ అవట్ల. అరే 14 రోజుల పాటు ఒక స్పూను బార్క్ పౌడర్, ఒరాక్సిలిన్ బార్క్ పౌడర్ పొద్దున్న సాయంత్రం 2 స్పూన్లు ఒరాక్సిలిన్ బార్క్ పౌడరు షోయినాంక బార్క్ అని అమెజాన్లో తెప్పించుకొని మా పేషెంట్లు వాడుతున్నారు. ఇట్లా ఒక్కొక్క దానికోసం మేము ఇన్ని స్పూన్లు ఫుడ్ వేస్తుంటే తప్ప దానికి డోస్ రావట్లేదు. పర్ఫెక్ట్లీ డోస్ డిజైన్ చేస్తే ఇన్ని స్పూన్లు తినాల్సి వస్తుంది, రోజు 30 గ్రాముల నువ్వులు తినాల్సి వస్తుంది, 20 గ్రాముల 25 గ్రాముల అవిసలు తినాల్సి వస్తుంది, 10 గ్రాములు బాదం తినాల్సి వస్తుంది, రోజు 20 గ్రాములు మెంతులు తినాల్సి వస్తుంది, రోజు మళ్ళీ ఒక 10 గ్రాముల కలుంజి తినాల్సి వస్తుంది, మళ్ళీ రోజు 3 కాయలు ఇంతింతలా కాయల జ్యూస్ తాగాల్సి వస్తుంది, ఇన్ని చేస్తే డోస్ వస్తుంది. అరే ఒక స్పూన్ ఆగితే డోస్ ఎట్లా వస్తుంది?
అది ఒక్క రోజు లేకపోతే కొంతమంది ఏదో కామెంట్ పెట్టారు మూడు రోజులు ఇస్తున్నారంట. మూడు రోజులు రోజు 30,000 మంది వచ్చి నిలబడితే అది జరిగే పనేనా? ఒకరోజు ఇస్తున్నారు ఆ లైన్లో కొట్టుకొని 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 సాయంత్రానికి ఆ లైన్ వచ్చి ఆడికి డోసు వస్తే ఎక్కువ. ఆ ఒక్క డోస్తో కరోనా మాయం. సరే అదే ఒక క్యాప్సులేట్ చేసేస్తా కరోనా మాయం చేయండి ఆయన చెప్పే దాంట్లో ఉన్న ఫైటో కెమికల్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి సింపుల్గా ఒక క్యాప్సులేట్ చేసేస్తా కెమికల్ ఇంజనీరింగ్ కదా. సాయంత్రానికి మాయం చేయండి. మన భారతదేశానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది. పరిగెత్తేశారు వాళ్ళ పెయిడ్ ప్రమోషన్కి. మీరు ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తేసి ఇలా 30,000 గ్రేటెస్ట్ సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్. ఎందుకంటే మొత్తం కరోనా పేషెంట్లే వస్తారు కదా అక్కడికి. మొత్తం కరోనా పేషెంట్లే వస్తారు కదా. మొత్తం కరోనా పేషెంట్లే వస్తారు. ఒకటికి L452R ఉంటుంది, ఒకటి E484, ఈ ఒకటికేమో కర్నూలు వేరియంట్ ఉంటుంది, ఒకటికేమో బెంగాల్ వేరియంట్ ఉంటుంది, ఒకటికేమో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ ఉంటుంది, ఒకటికేమో పాత D614G ఉంటుంది. ఆడిగాలి ఈడు పిలుచుకొని, ఈడిగాలి ఆడు పిలుచుకొని మ్యూటేషన్ ఎక్స్చేంజ్. కరోనా శుభ్రంగా వీళ్ళు ఎట్లా సాయంత్రం దాకా లైన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అట్లాగే వీళ్ళల్లో ఉన్న కరోనా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎరా నిన్న ఏ కొడుతున్నాయరా అన్నా, నన్ను నీ ఈ కొడుతున్నాయి ఈ యాంటీబాడీలు వచ్చి. ఓహో అట్లాగా, సరే నా దాంట్లో మార్చేసుకుంటాలే. ఇది అడుగుద్ది, మరి నిన్నేం కొడుతున్నాయి, నన్నేం కొడుతున్నాయి అంటే నన్ను ఈ కొడుతున్నాయి, సర్లే నేను మార్చేసుకుంటాలే. ఒక కొత్త మ్యూటేషన్లకి మంచి సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంటు, ఒక కొత్త మ్యూటేషన్లు ఇంటర్మిక్స్ అవ్వటానికి, ఒక కొత్త సూపర్ మ్యూటెంట్ ఎవాల్వ్ అవ్వటానికి సరే అయ్యే చెప్పండి. ఇంటికాడ ఎవరి కాళ్ళు వండుకోండి, బిర్యానీ వండుకోండి. ఎవరి కాళ్ళు వండుకోండి, జాజికాయ, జాపత్రి, లవంగ, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, నల్ల వంకాయ, జిల్లేడు ఎంత టాక్సిక్కో తెలుసా, ఉమ్మెత్తకాయలు ఎంత టాక్సిక్కో తెలుసా. గవర్నమెంట్ ఆపితేనేమో అదిగో పని చేస్తుంటే మాఫియా ఆపేసింది. మళ్ళీ తెల్లారేళ్ళకి ఓపెన్ చేస్తారు ప్రెజరు, వాళ్ళ మట్టుకు ఏం చేద్దాం ప్రెజరు. ఇందుకేనండి ప్రపంచం ముందు మనం చీప్ అయిపోయేది. ప్రపంచం ముందు గొప్ప తెలివితేటలు ఉండి గొప్ప పుణ్యభూమిలో పుట్టి కూడా ఇట్లాంటి వాటి వల్ల చీప్ అయిపోయేది ప్రపంచం ముందు మనం. నవ్వుకుంటారండి ప్రపంచం. ఈ వీడియోలు, ఈ ఆడియోలు, ఈ మొత్తం అల్లి. ఇందాక చూశాను ఒక వీడియో, పాపం ఆయన ఎవరు కింద పడిపోయి ఉన్నాడు, నిల్ డ్రాప్ చేశాడు, టక్కన లేచి నిలబడ్డాడు. జస్ట్ 2 మినిట్స్ వీడియో అది, టక్కన లేచి నిలబడ్డాడు. కాల్సిని యాంటనమ్ అంటారు, ఒక హెర్బ్ నుంచే తీస్తారు ఎక్స్ట్రాక్ట్. దాన్ని మేము రియాక్షన్ కూడా ఏం చేయం, సింపుల్గా డైరెక్ట్ డ్రగ్గే గౌట్ నిల్ అని చెప్తున్నా. అది కూడా ఇస్తే అరగంటలో 85 నుంచి సాచురేషన్ 92. పోయిన సంవత్సరం అంతా 79 పడ్డోడు కూడా ఆ రెండు మెంతు గింజలంట గౌట్ నిల్ వేసి తగ్గించాం. ఆ డెక్సామెథసోను ఇది కూడా అంతే, రెండు మెంతి గింజల అంతే ఉంటుంది 1 mg. మొన్న నైటు వైజాగ్లో ఒక అమ్మాయి అర్ధరాత్రి, సార్ బెడ్ దొరకట్లేదు, మా నాన్నకేమో ఆ గాలి అందట్లేదు, ఆటోలో వేసుకొని తిరుగుతున్నాం, మీరేమన్నా చెప్పండి సార్ అంటే వెళ్ళి అర్జెంటుగా దక్షామేస్తాం తెచ్చుకోమ్మా అని చెప్పాం. ఎక్కడా దొరకలేదంటే చివరికి 1.5 mg దొరికింది. 1.5 mg అంటే 3 మెంతి గింజలు అంత ఉంటుంది. ఏయంగానే తెల్లారిందాక ఆయనకేం కాల, మళ్ళీ తెల్లారి మెడికల్ షాప్లకి వెళ్ళి మళ్ళీ ఇంకో 2 mg తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా ఏం కాల, మధ్యాహ్నం ఆక్సిజన్ బెడ్ దొరికింది, వెళ్ళారు అక్కడ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ పెట్టుకున్నారు. అప్పుడు దాకా ఆటోలో పడిపోయి ఉన్నాయని ఆ టాబ్లెట్ పడంగానే లెగిశారు, కాకపోతే మళ్ళీ తెల్లారు పడిపోతారు అర్జెంటుగా ఆక్సిజన్ పెట్టకపోతే.
అర్జెంటుగా నెక్స్ట్ రోజు డోస్ పడకపోతే మళ్ళీ ఐఎల్ సిక్స్లు వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేస్తాయి. రెండోది ఈ కరోనా కళ్ళల్లో ఉంటుందని ఏంటండి నాకు అర్థం కాదు. కళ్ళల్లో మొత్తం అంతా కాపురం అంతా కళ్ళల్లో చేస్తా లంగ్ మొత్తాన్ని మూసేస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుందా? కళ్ళల్లో జిల్లేడు పాలు పోయంగానే లేచి నిలబడిపోతారా? ఇట్లాంటి చేయటం వల్ల రేపేం తెలుసా, ఇప్పుడు బాగానే ఉంటుంది ఆయుర్వేద డాక్టర్లు, మీరు ఆహా మా ఆయుర్వేదం చూసారా, కళ్ళల్లో ఒక చొక్కేసి లేపేసాం, ఇక నుంచి బాగో అల్లోపతి, ఇక నుంచి మేమే కింగులు, అంత జబ్బలు దరుచుకోమాకండి. ఈ ఆట అంతా వారం రోజులే, ఈ ఆట అంతా వారం రోజులు, ఎర్రి పాపలను చేసేస్తారు అందరినీ. ఆయనతో పాటు ఎండీలు పీజీలు చదువుకున్న ఆయుర్వేద డాక్టర్లను కూడా ఒకే ఘాటను కట్టేసి మొత్తం సింగిల్ పార్సిల్ చేసి రోజు మూట కడుతున్నారుగా కరోనా శవాలు. అదే టైపులో మీ శాస్త్రాన్ని మా సైన్స్ని మొత్తాన్ని మూటగట్టి ఇస్త్రీ అవతల పడేస్తారు, మళ్ళీ వాళ్ళదే రాజ్యం. నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే సార్ మీరు అప్పుడు ఆయుర్వేద డాక్టర్లు తిడతారేంటి సార్, అరే చెప్పండి అయ్యా, డాకింగ్ స్కోర్ చెక్ చేయండి అయ్యా, డోసు ఐసీ 50 చెక్ చేయండి అయ్యా, అరే ఒక స్పూన్ నాగితే ఎలా తగ్గిపోద్దండి, ఎలా డోసు వచ్చేద్దండి, రండి ఆ కెమికల్ అన్నిట్లు ఇగో, వాటిలన్నిట్లో ఉన్నాయి ఇదిగో, దానికంటే 200 times డోస్ ఉంది, 200 times డోస్ ఉంది, దాంట్లో ఉన్న ప్రతి ఫ్లావనాయిడ్ ప్రతి ఫైటో కెమికల్ ఇట్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోపండి, ల్యాబ్కి వెళ్ళి సీసీఎంఈకి తీసుకెళ్ళండి, చెక్ చేసుకోపండి, 200 times ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన లిస్టులో మొత్తం కూడా 200 times ఉన్నాయి. ఇందులో ఈ మూడు ఇస్తా, సింగిల్ డోలో తగ్గియండి. 200 times ఉన్న వీటితోనే 14 రోజులు పడుతుంది మాకు, 14 days పడుతుంది. స్పూన్ నాగితే ఎలా తగ్గిపోద్దండి, ఓ భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు. ఇదంతా చెప్తున్నా కదండి, మీరు జబ్బలు తరుచుకోవద్దు ఆయుర్వేద డాక్టర్లో, మీరు భుజాన్ని వేసుకోవద్దు. నన్ను కూడా ఊహించుకున్నారు, వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా నేను కూడా భుజాన్ని వేయించుకుంటాను, వీళ్ళందరినీ కలిపి కట్టి ఒకేసారి 1 shot 3 balls మొత్తాన్ని కొట్టేయచ్చు అనేది గేమ్. కాకపోతే ఐ హ్యావ్ బ్రెయిన్. ఇట్లాంటివన్నీ ఇంత నాలెడ్జ్ ఉన్నోడిని ఈ చీప్ ట్రిక్స్ చీప్ స్ట్రాటజీస్ ఇవి కూడా ఎలా టోటల్ ఇంత పెద్ద 12-10 crores పాపులేషన్ మీద నడుస్తున్న ఎన్ని మార్కెట్లు బ్లాక్ మార్కెట్లు ఉన్నాయి, ఎలా మార్కెట్లు ఉన్నాయి బ్లాక్ మార్కెట్లు, ఇన్ని బస్ చేయగలిగిన ఈ చెత్త సింపుల్ లాజిక్లు నేను మిస్ అవుతావు అనుకోవద్దు. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను సైన్సే మాట్లాడతా, అర్థమైందా? అది నాకు ప్యారలల్గా ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేయాలి, ఇది నాకు ఎగైనెస్ట్గా ఉంది కాబట్టి ఇది సపోర్ట్ చేయాలి, ఒకటే చెప్తున్నా అల్లోపతి డాక్టర్స్, నేను చెప్పేది సైన్స్. మీరు నా డ్రగ్ అబ్యూజ్ చేస్తే మిమ్మల్ని బయట పెడతా, మీరు ఆల్రెడీ డౌన్ అయ్యారు కాబట్టి వీళ్ళు జబ్బలు దర్చుకొని మా దగ్గర ఏంటంటే వాళ్ళని అడుగుతా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నిజం అడుగుతా. ఎవ్వరు ఈ కరోనాని ఆసరాగా చేసుకొని ఎవరి కాళ్ళు జబ్బలు జరుచుకుంటే మటుకు సైన్స్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పీపుల్ని అబ్యూస్ చేస్తే మటుకు ఒప్పుకోను.
దీన్ని అవకాశంగా మలుచుకొని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటే మటుకు ఒప్పుకోను. మీరు ఎవరైనా సరే మీ డ్రగ్ ఏందో చెప్పండి, మీ మంది ఏదో చెప్పండి, మీ రెసిపీ ఏదో చెప్పండి. మీకు చేత కాకపోతే క్రోమటోగ్రఫీ లేకపోతే డేటా బ్యాంకులోకి వెళ్ళి డాక్యుమెంట్ వాల్యూలు ఎంత క్వాంటిటీ వాడితే డోస్ వస్తుంది, IC50 వాల్యూలు మొత్తం చెప్తా. మొత్తం చెప్తా ప్రాపర్ వేలో వెళ్ళండి. ఇట్ ఈజ్ అ సేఫ్ డ్రగ్. టాక్సిసిటీ లేదా, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవా, క్లినికల్ ట్రయల్స్ కూడా అవసరంలా, రేపటి నుంచి వాడుకోండి అని చెప్తా. సేఫ్టీ ప్రాబ్లం ఉందా, ఇది సేఫ్టీ ప్రాబ్లం ఉంది, దీన్ని ముట్టుకోవద్దని చెప్తా. అంతేగాని ఎవరు పిచ్చి వాళ్ళు ప్రజల మీద పోస్తానంటే మటుకు ఒప్పుకోను. ప్లీజ్ మైండ్ దిస్. అనవసరంగా నా కౌంటర్లో కౌంటర్ స్ట్రాటజీలు ప్లాన్ చేయకుండా, ఎందుకంటే మీ చీప్ పాలిటిక్స్కి మీ చీప్ స్ట్రాటజీలకి పడేవంత అమాయకుడు నేను కాదు. మీరు ఫేస్బుక్లో కామెంట్లో రెచ్చగొట్టినా, మీరు మా వాలంటీర్ గ్రూపుల్లోకి వచ్చి రెచ్చగొట్టినా, మీ వాయిస్ ఏంటి సార్, మీ కామెంట్స్ ఏంటి సార్, మీ వ్యూ ఏంటి సార్? నా వ్యూ ఈజ్ వెరీ క్లియర్. మై వ్యూ ఈజ్ సైన్స్. నా కళ్ళకి సైన్సే కనపడుతుంది, అంతకు మించి ఎటువంటి భుజాన్ వేసుకొని తిరిగేది కనపడదు. ఓకే, పీపుల్కి ప్యూర్గా సెర్వ్ చేద్దామని వచ్చా, తెగిచ్చి వచ్చా, ఏదైతే అది అయిద్దని తెగిచ్చి వచ్చా. వేరే టైప్లో ట్రై చేసుకోండి, చీప్ టెక్నిక్స్ వద్దు. ఓకే, ఎందుకంటే ఈ కరోనా మీద వ్యాపారం చేసుకోవాల్సినంత కర్మ నాకు లేదు. 10 ఇయర్స్ తర్వాత మల్లిక్ పర్చూరి విల్ బీ ఇన్ ఫోర్బ్స్. నా హెచ్పిఏ ప్రాజెక్ట్ నన్ను ఫోర్బ్స్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఫోర్బ్స్లోకి వెళ్ళబోయేవాడు మీ కార్పొరేట్ గేమ్ అంతా నేర్చుకునే ఉంటాడు. పిచ్చోడేం కాదు నేను, మీ కార్పొరేట్ గేమ్ అంతా నాకు తెలుసు. అర్థమైందా? మీ చార్టెడ్ అకౌంటెన్సీ తెలుసు, మీ లా తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు. ఒక్క కంట్రీ కాన్స్టిట్యూషనే కాదు, డిఫరెంట్ కంట్రీలు కాన్స్టిట్యూషన్ కూడా చదివేశా. సిఆర్పీలు చదివా, ఐపీసీలు చదివా, ఆర్టింగ్లు చదివా. ఎందుకంటే ఒక కంపెనీకి సీఈఓగా ఉండి ఫోర్బ్స్కి వెళ్ళాల్సిన కదా. నా రూట్ వెరీ క్లియర్. కాకపోతే గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ స్ట్రాటజీ మొత్తం ఇటు వాడుతున్నా, ఆ నాలెడ్జ్ మొత్తం ఇటు వాడుతున్నా. కానీ దీంట్లో ఒక్క రూపాయి ఆశించకూడదు అని ఫస్ట్ రోజే డిసైడ్ అయ్యా. కాబట్టి అనవసరంగా ఇవ్వద్దు. ఓకే, సింపుల్గా రైట్ డ్రగ్ చెప్తా, మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి, పీపుల్ని బయటపడేయండి. ఈ దరిద్రం నుంచి అందరం బయటపడదాం, ఆ తర్వాత నుంచి ఎవడ వ్యాపారం ఆడి చేసుకుందాం. ఎవరు సంఘసేవలు చేయవసరంలా, ఎవడ వ్యాపారం అప్పుడు నుంచి చేసుకుందాం. ముందు ఈ దరిద్రం నుంచి బయటపడదాం. ఎన్ని రోజులు ఈ ఇళ్లలో కూర్చొని పిల్లలు గోల, బయటకు వెళ్ళి ఆడుకోలేక, బయటికి కదలలేక, కొంచెం బయటికి వెళ్దామంటే భయం, ఎన్ని రోజులు బతుకుదాం ఈ భయంతో? దీంట్లో కమర్షియల్ వదిలేయండి, ఈ ఒక్క దాంట్లో వదిలేయండి. ఈ ఒక్క అది లేడర్ సినిమాలు అంటాడు కదా, ఈ ఒక్కదాన్ని వదిలేయండి అని ఇదే చెప్తున్నా. ఈ ఒక్క దాంట్లో వదిలేయండి మీ కమర్షియల్ ఆస్పెక్ట్స్, మీ సెల్ఫిష్నెస్. ఎందుకంటే అందరం పోతాం, రేపు వేరియంట్లు పెరిగిన తర్వాత అందరం పోతాం. సూపర్ వేరియంట్లు వచ్చిన తర్వాత ఎవడం మిగలం. మీరు ఊహించుకుని ఈ డబ్బులు అన్నీ బ్యాంకులో ఇంకొక సున్నా, ఇంకొక సున్నా, ఇంకొక సున్నా, సున్నాలు పెరుగుతాయి తప్ప సున్నాలే అయ్యి. మిమ్మల్ని కరోనా వచ్చి మూట కడితే ముట్టుకోవడానికి కూడా ఆ సున్నాలు రావు. ఆ సున్నాలు ఎన్ని ఇస్తా అన్నా కూడా ముట్టుకోవడానికి కూడా ఎవడు రాడు. ఎందుకు చెప్పండి? ఈ దరిద్రాన్ని వదిలించుకోవడంలో మటుకు ప్యూర్గా ఆలోచించండి, తొందరగా బయటపడదాం. తర్వాత ఎవడు ప్రొఫెషనల్ ఆడు, ఎవడు కమర్షియల్ ఆడు చూసుకుందాం. దీంట్లో మటుకు కమర్షియల్ ఆస్పెక్ట్ వదిలేసి ముందు అందరం కలిసి దరిద్రం నుంచి ఎలా బయటపడదాం అనేది చూడండి. ఈ చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసుకున్నా మళ్ళీ తిరిగి రేపు మన ఫ్యామిలీకి అంటుకుంటే అదే చెత్త ట్రీట్మెంట్ చేసుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేసుకుంటాం. ఏం సాధిస్తావు సున్నాలు పెంచుకొని? సున్నాలు పెంచుకొని ఏం సాధిస్తావు? మూట కడితే ముట్టుకోవడానికి ఎవడు రాడని చెప్తున్నా. కాబట్టి మారండి.
కరెక్ట్ వేలో వెళ్ళండి, సైన్స్ సైంటిఫిక్ అప్రోచ్లో వెళ్ళండి, ఇన్హిబిటర్స్ వాడండి, థెరపాటిక్స్ ఇంకా డెవలప్ చేయండి, ఈ దరిద్రం నుంచి తొందరగా బయటపడండి. ఓకే, థ్యాంక్ యూ.